సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తున్న ఛానల్ సమీరా. రక్షించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ సేవ కోన్ కరేగా కోన్ కరేగా కూడా ఏం తక్కువ కాకుండా చుట్టుపైన పనులు గతంలో కాపాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
ఈ దేశ సమైక్యత కొరకు, సమగ్రత కొరకు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కూడా ప్రాణ త్యాగం చేశారు. అదేవిధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి పరిస్థితి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అవసరం లేదు. ఆర్థిక వ్యవస్థ తెలిసినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ దేశం అద్భుతంగా పరిపాలనపడుతుందని చెప్పారు అని చంద్రబాబు వారికి ఏదైతే వారికి అధ్యక్ష ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన సందర్భాన్ని గుర్తించిన సోదర, అదేవిధంగా అందరం కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానం చూస్తారుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో మనందరూ కూడా ఐక్యత ఉండి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చేంత వరకు కూడా పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ భారతదేశం కోలుకుంటలేదు. అంతేకాదు ఓట్లు రద్దు చేసినాక వెంటనే మళ్ళీ సమస్యను జట్లం చేసేటట్టు జిఎస్టీ పెట్టిండు. జిఎస్టీ తోటి చిన్న సన్నకారు, చిన్న వ్యాపారస్తులందరికీ చాలా ఇబ్బందిగా, అసలే బిజినెస్ నడవకుండా ఆర్థిక మాధ్యం తలకొప్పినంత భారమైంది. దాన్ని పట్టుకొని మన రాష్ట్రం కూడా దివాలా తీసింది. ఎన్నో అమెరికా, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ అట్లాంటి దేశాలు కూడా నగదు బదిలీ మీద ఆధారపడి ఉన్నాయి. మనది అండర్ డెవలప్మెంట్ కంట్రీ. ప్రధానమంత్రి గారు, మీ ఆలోచన విధానం, మీరు ఆర్థికవేత్త కాదు, మీకు ఆలోచనే లేదు. అప్పటికిప్పటికీ భారతదేశం ఎంతో వెనుకబడిపోయింది. పేదలు బ్రతకడమే బ్రహ్మాండం అయిపోయింది. పేదలకు మూడు పూట్ల కూడు దొరకడం లేదు మీరు చేసిన పని. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వ్యతిరేక విధానాలకు నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ఏఐసీసీ పిలుపు మేరకు, స్టేట్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు, మజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం నిరసన వ్యక్తం చేస్తున్నాము. ప్రజలందరూ గమనించాలి, మనందరం ఎవరిళ్ళలో వాళ్ళం ఉంటే అర్ధరాత్రి ఇదే రోజు 2016 నవంబర్ 8 రోజు 3 సంవత్సరాలు అవుతుంది. చీకటి రోజు అండి భారతదేశానికి. అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ప్రజలందరూ గమనించాలని వేడుకుంటున్నాను. ఆర్థిక మాధ్యమంపై ఈ ధర్నా చేపట్టడం జరిగింది. నిజంగా కేంద్ర రాష్ట్రాల్లో అనాలోచిత విధానాల వల్ల ఈరోజు మన దేశమే ఆర్థిక మాధ్యమంలో కోరుకుపోతుంది. నిజంగా చూసుకుంటే కేంద్రంలో జిఎస్టీ మరియు పెద్ద నోట్ల రద్దు అనేది చేయడం జరిగింది మోడీ గారు. నిజంగా దానివల్ల సామాన్యులకు జరిగింది ఏమీ లేదు, అంబానీ అదానీ వాళ్ళకు మాత్రమే జరిగింది. ఎందుకంటే పాత నోట్లు ఉన్నాయని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 15 లక్షలు వేస్తామని చెప్పారు, కానీ 1 లక్ష కూడా ఎవరికి వేయలేదు. కానీ వాళ్ళ అకౌంట్లో మాత్రం పాత నోట్ల బదులు కొత్త నోట్లు మాత్రం చేరడం జరిగింది. అంటే దీనివల్ల ప్రజ ఆర్థికంగా చిన్న క్లాస్ వాళ్ళు ఎవరు కూడా లాభానికి పోలేదు. దీనివల్ల చాలామంది ఆర్థికంగా ఇబ్బందుల పాలు జరగడమే కాకుండా జిఎస్టీ ద్వారా ఎన్నో కోట్ల ఆదాయాన్ని పోగొట్టుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వచ్చే నిధులను కూడా ఇవ్వలేక రాష్ట్రాలను కూడా ఆర్థిక మాధ్యానికి గురి చేసిన ఘనత మోడీ గారికి దక్కుతుంది. అదేవిధంగా రాష్ట్రానికి వస్తే మన చిన్న మోడీ గారు, కేసీఆర్ గారు కూడా ఎన్నో ఇంటింటికి ఉద్యోగం అన్నారు. ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు అయింది కానీ ఒక ఉద్యోగం రాలేదు. అదేవిధంగా ఆర్టీసీకి చూసుకుంటే 49,000 మందిని సెల్ఫ్ డిస్మిస్ కారణంగా తీసేయడం జరిగింది. కానీ 49,000 మందికి ఈ 6 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన ఘనత లేదు. ఇలాంటి గవర్నమెంట్ తీసుకురావడం ద్వారా మన తెలంగాణలో కూడా ఆర్థిక మాధ్యం రావడం జరిగింది. అంటే కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, 60 ఏళ్ల సంధి అని చెప్పడం జరిగింది. కానీ 60 ఏళ్ల సంధి లేని అప్పును ఈ 6 సంవత్సరాల్లో తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. నిజంగా కొంత బడాబాబులకు రాయితీల పేరిట కరెంటు మాఫీ, అదేవిధంగా రిజిస్ట్రేషన్ల మాఫీ అని కొత్త కొత్త ఫ్యాక్టరీలు తీసుకురావడం జరిగింది. కానీ అవన్నిటికి మాఫీ, అదేవిధంగా ఫ్యాక్టరీలు స్థాపించిన వాటికి ఆ మాఫీల ద్వారా బ్యాంకులలో లోన్ తీసుకొని వాటిని కూడా ఎగ్గొట్టిన ఘనత ఉంది. అంటే బడాబాబులకు మాత్రమే ఉపయోగపడే పథకాలను మాత్రమే తీసుకొస్తున్నాడు. అదేవిధంగా ఏదైనా ఫ్యాక్టరీ తీసుకొచ్చినట్టయితే ప్రజలకు ఉపయోగపడంగా ఉంటేనే ప్రజలందరూ దాంట్లో జాబ్ చేసి ప్రజల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. కానీ ప్రజల సామాన్యుల వ్యవస్థ బాగుపడకపోవడం ద్వారానే, అదేవిధంగా సామాన్యుల ఆర్థిక స్థితి గతులు బాగలేకపోవడం వల్లనే ఈరోజు ఈ ఆర్థిక మాధ్యమం అనేది రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కనీస వేతనం అనేది, గౌరవ వేతనం అనేది రావాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలనే తీసుకొచ్చినట్టయితే ఈ ఆర్థిక మాధ్యాన్ని ఎలాగ
జరగటవచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సామాన్యుల స్థితిగతులను అసలు ఆలోచించకుండా బడబాబుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఆర్థిక మాధ్యాన్ని గురించి అనాలోచిత వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి దుస్థితి పట్టడానికి కారణం మోడీ గారు మరియు కేసీఆర్ గారు. వారిని గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఈరోజు మొదలు పెట్టిన ఈ ఆర్థిక మాధ్యం ద్వారా ఏర్పడిన ఈ కార్యక్రమంను కొనసాగించి వారి గద్దె దిగ వరకు ఈ పోరాటం కొనసాగిస్తుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్ద నోట్లు రద్దయి కరెక్ట్ 3 సంవత్సరాలు అయితే ఉన్నది. నవంబర్ 8వ తారీఖు నాడు పెద్ద నోట్లు రద్దవడం జరిగింది. మరి పెద్ద నోట్లు రద్దయిన తర్వాతనే మనకు ఏదైతే ఉందో ఈ ఆర్థిక మాంద్యం అన్నది ఈ దేశంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి పెద్ద నోట్ల రద్దు తర్వాత బిజినెస్లే కానీ ముఖ్యంగా మీరు నార్త్ ఇండియాలో ఎవరినైనా అడిగినా కానీ గుజరాత్ లాంటి ఎక్కడైతే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయో అక్కడ కూడా మన ప్రొడక్షన్ GDP అన్నది ఇంతకుముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు వివరించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ హయాంలో 8% ఉన్న GDP మరి ఈ మధ్యకాలంలో 5%కి వచ్చింది. మళ్ళీ ఇంకా తగ్గడం కూడా జరుగుతూ ఉన్నది. మరి ఇలా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉన్నది? మరి ఇలా ఆఫీసులలో పోతే రైతులు పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు. భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి మరి భూపక్షాలనా అని చెప్పి మరి రైతులు పాపం వాళ్ళు పాస్బుక్లు తీసుకొని MRO ఆఫీస్ పోతూ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అందుకే మరి వాళ్ళు తిరిగి మరి ఇలా సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఫేస్బుక్లలో చూస్తున్నారు. పాపం రైతులు ఒక్క MRO ఆఫీస్కు 100 సార్లు దిగుతూ ఉన్నారు. తప్పకుండా ఆ పరిస్థితిలో మరి రైతు కోపం వచ్చి మరి నిన్న కూడా మా దగ్గర కొన్ని ఇబ్రాహింపట్నం ఏరియాలో మరి ఇలా MRO ఆఫీసులు మీరు వెళ్ళి మరి మీరు చేయకపోతే దాడి చేస్తాం, మరి మీరు మన పనులు చేయకపోతే మేము దాడి చేస్తాం అన్న పరిస్థితులు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. రావడం తప్పనిసరి ఖాయమని మీ అందరూ చెప్తూ, ఎందుకంటే ఈ రైతు ప్రభుత్వం ఆనాడు ఇందిరాగాంధీ కూడా రైతు సంక్షేమం కోసం రైతుల కోసం పోరాటం చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటుందని చెప్తూ మరి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు మరి కొరుట్ల మెట్పెట్టి జగిత్యాల ధర్మపురి అలాగే చొప్పదం నుంచి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నమస్కారం తెలియదు. అస్తవ్యస్తమైన వ్యవస్థ లోపల ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద ఆర్థిక వ్యవస్థ యొక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఎంత ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల యొక్క ఈరోజు ఏఐసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దల జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్ట నిరసన కార్యక్రమం తెలియజేస్తూ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు రాత్రి 1 గంట 12 గంటలకు నోట్ల రద్దు చేసిండు. నోట్ల రద్దు వల్ల ఈ భారతదేశంలో అత్యధికంగా బ్యాంకుల వద్ద క్యూలు కట్టినటువంటి వాళ్ళు, పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ తప్ప డబ్బున్న వాళ్ళు ఎవరు కూడా బ్యాంకుల కడలేదు, లైన్లు కట్టుకోలే. ఈ భారతదేశంలో అత్యధికమైన పేదవాళ్ళు నోట్ల రద్దు వల్ల చనిపోవడం జరిగింది. ఈరోజు బ్యాంకులపై మనం డబ్బులు జమ చేద్దామన్నా డబ్బులు వేసుకుందామన్నా కష్టపడి సంపాదించిన డబ్బు ప్రతి లెక్క కూడా మనం కష్టపడాలి, మనం సంపాదించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మోడీ నిర్ణయాలకు ఆయన లెక్కలు అప్ప చెప్పాలన్నట, లెక్కల ప్రకారం ఉంటేనే పైసలు బ్యాంకులలో వేయాలన్నట. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు భారతదేశంలో బ్యాంకులన్నిటి కూడా ఒక్క బ్యాంకు కిందనే SBI కిందనే తీసుకొచ్చిండు. ఆ SBI కింద తీసుకొచ్చడానికి బలమైన కారణం మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ అక్కడ అతలాకుతం అయిపోయింది. RBI నుంచి బ్యాంకుల నుంచి ఇలాంటి అనుమతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు డబ్బులు తీసుకుంటున్నారు. మరి ఈరోజు ఒక బ్యాంకు లాభాలలో ఉన్నది, ఇంకో బ్యాంకు నష్టాలలో ఉన్నది. కాబట్టి అన్ని బ్యాంకుల్లో ఒక దగ్గరికే తీసుకువెళ్ళి ఆ ఆర్థిక బ్యాంకు వ్యవస్థను చిన్నాభిన్నం చేసి మధ్యతరగతి ప్రజల మీద అన్ని వర్గాల ప్రజల మీద ఈ ఆర్థికంగా సంక్షోభం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మోడీ గారు రోజుకొక ఊరు తీసుకొని రోజుకొక దేశం పోతాడు, వారానికి ఒక దేశం పోతాడు, వివిధ లక్షల రూపాయల బట్టలు వేసుకుంటాడు. అయ్యా మోడీ గారిని అడుగుతున్నా, ఒక దళిత వర్గానికి ఒక బలహీన వర్గాలకు ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా జగిత్యాల పక్షాన్ని మేము అడుగుతున్నాం, అయ్యా నువ్వు వచ్చిన కాంచెలి పేదవాళ్ళు ఈ భారతదేశంలో ఒకట ఏ ఒక్క పేద కుటుంబం కానీ పేదవాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకున్నట్టు కానీ ఏ రైతు కానీ మేలు జరిగినట్టు కానీ ఏ ఒక్క నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం వచ్చినట్టు కానీ నువ్వు చెప్పగలుగుతావు అని చెప్పి మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. అయ్యా నువ్వు ఏం చెప్పినా కూడా టీవీలో ముంగట వచ్చి నీ యొక్క దర్పణమైనటువంటి ఖరీదు గల బట్టలు వేసుకొని పెద్ద పెద్ద మాటలు తప్ప నువ్వు ట్రంప్ దగ్గర పోయి అమెరికాలో పోయి మీటింగ్ పెట్టినావయ్యా, అమెరికాలో పోయి ట్రంప్ వల్ల మీటింగ్ పెడితే భారతదేశ ప్రజలకు ఏం లాభం జరిగిందని అడుగుతున్నా.
ఏం మా బేలు జరిగిందని అడుగుతున్నా. ఇవన్నీ కూడా భారత ప్రజలకందరికీ తెలిసి రావాలని ఉద్దేశంతో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం తీసుకొని ఈరోజు ఆర్థికం ఏ విధంగా ఈ దేశంలో విచ్ఛిన్నమైంది, ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైందనే విషయంతో నిరసన కార్యక్రమం చేయిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం అన్నాడు, 40,000 - 80,000 మంది కార్మికులు ఒక 40 కోట్ల రూపాయలు నువ్వు ఇస్తే మా ఆర్టీసీ జీతాలు బాగుపడతాయని చెప్తే పైసలు లేవు అంటాడు. సింగాణి ఖాళీకి సంబంధించినటువంటి 50,000 మంది కార్మికులు, సుమారు 90,000 మంది కార్మికులు వాళ్ళ డబ్బులు తీసుకొని వాడుకుంటాడు. ఈ విధంగా ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి ధనిక రాష్ట్రం అని చెప్పి అప్పులలో తీసుకుపోయినావు. అయ్యా నువ్వు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి రీజీటీ జరిగి పెరిగిన 1,000 కోట్ల రూపాయల పైసలు నువ్వు ఏదైతే ఆ కాంట్రాక్ట్లకు ఇస్తావో ఈరోజు పేదవాళ్ళకు సంబంధించినటువంటి రైతు బంధు పథకానికి అమలు కాలేదు. పేదవాళ్ళకు 3 ఎకరాల భూమి రాలేదు. రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తాను రుణమాఫీ చేయలేదు. ఇవాళ అన్ని విధాల కేసీఆర్ యొక్క నిర్ణయాల వల్ల పేద ప్రజానికం కానీ రైతాంగం కానీ నిరుద్యోగ యువకులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందుల పాలవుతున్న ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టినాము. మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిన్న సాయంత్రం ఒక్కోసారి పిలిపి వచ్చే వెంటనే పెద్ద జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తునటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మా మహిళా సోదరి మనులకు, యువమిత్రులకు, ఎన్ఎస్సీలకు అందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం తెలుస్తూ సెలవు తీసుకుంటున్నారు. అనేక విధానాలకు నిరసనగా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతుందో జగిత్యాల జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ రాజకీయ పార్టీ కానీ ప్రజాహితం అనేది ప్రధానంగా కొనసాగాలి. ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో 8% కొనసాగినటువంటి జీడిపి క్రమేపీ వృద్ధి సాధించవలసినటువంటిది ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి రావటంతోనే 3% పైన పడిపోయి 5% దిగువకు చేర్చుకోవటం ఇది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వైఫల్యానికి నిదర్శనగా భావించక తప్పదని చెప్పండి. ఇవాళ మీరు ఆనాడు ఎన్నికల సమయంలో ఏ నల్లధనాన్ని వెలికి తీసి పేదవాడి బ్యాంక్ ఖాతాలో 15 లక్షల కోట్లు జమ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు. ఇలా పేదవాడి ఖాతాలో 15 లక్షల కోట్లు జమ చేయడం పక్కన పెడితే ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 25,000 బడా పెట్టుబడిదారుల మరి బ్యాంక్ అక్రమ లావాదేవీలతో ఏదైతుందో 3 లక్షల కోట్ల నష్టాన్ని ఏదైతుందో మళ్ళీ భారత జాతి పరిస్థితికి దిగజారిందని చెప్పని చెప్పక తప్పదంటుండేది. ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు ఏదైతున్నదో జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబడ్డట్టయితే అసలు నిరుద్యోగం అనేది లేకుండా ఉంటుంది, 10 కోట్ల మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది చెప్పి పేర్కొన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు అదనంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం పక్కన పెట్టండి, ఉన్న ఉద్యోగాలు మరి కోల్పోయే విధంగా పరిశ్రమలకు విఘాతం కలిగించే విధంగా వీళ్ళ పెద్ద నోట్లు రద్దే కానీ వీళ్ళ జిఎస్టీ ఆర్థిక విధానాన్ని మీరు అమలు తేవడంతో వీళ్ళ వ్యాపారస్తులపై పడబోయేట పన్ను భారం ఏ విధంగా ఉంటుందో కూడా ఊహించలేక మరి వీళ్ళ పరిశ్రమలను మూతపడి వీళ్ళ 10 కోట్ల మందికి అదనంగా ఉద్యోగ అవకాశాలు కల్పన పక్కన పెట్టి ఉన్న కోటి పైన ఉద్యోగాలు ఏదైతుందో వీళ్ళు కోల్పోవడం జరిగింది. వాస్తవంగా ఏదైతున్నదో వీళ్ళ తన ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి ఇలా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మళ్లింపు చేసే విధంగా దేశాన్ని ఇలా మత వైపు మత మరి మత రెచ్చగొట్టే విధంగా ఏదైతే మత వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ఇలా కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో సాధించాం. ఏంటి నువ్వు సాధించింది? అది నీ ఎన్నికల నినాదమా? ఇలా ఆర్టికల్ 370 కదా, ఆర్టికల్ 371 ఉన్నది, మరి దాని సంగతి ఏంటి? వీళ్ళ దేశంలో ఉన్నట్టుగా వివిధ రాష్ట్రాలలో అక్కడ ఉన్నట్టుగా ప్రత్యేక పరిస్థితులలో ఆ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది. ఏ విధంగా కశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించడం జరిగిందో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది. ఇవాళ మీరు ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వస్తే వ్యవసాయ దిగుబడి మరి రెట్టింపు అవుతుంది,
మిగిలి ఏదైతే ఉందో లాభం రెట్టిపోతుందని పేర్కొన్నారు. వీళ్ళు పెరిగినటువంటి దిగుబడి మరి ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా వీళ్ళ మద్దతు ధర నిర్ణయించ లేకపోవడంతో రైతు కుదేలైపోతుండని చెప్పి అంటున్నారు. వీళ్ళ వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర మనం ఆశించిన మేరకు పొందలేకపోవడంతో రైతు కుదేలవుతుందని చెప్పి అంటున్నారు. వీళ్ళ వ్యవసాయ రంగంలో వరి ధాన్యమే కానీ మొక్కజొన్నే కానీ కనీసం 3,000 రూపాయలు క్వింటల్ కలిపి లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదు. కనీసం 2,500 రూపాయలు క్వింటల్ కల్పించగలిగినా కానీ కొంతమేర కానీ గిట్టుబాటు అవుతుందని భావిస్తే అది వాళ్ళు అదే 1,830 రూపాయలు బలిత కావడం జరిగిందని చెప్పండి. వీళ్ళ పప్పు దినుసులే కానీ వాణిజ్య పంటలే కానీ వీళ్ళ ముఖ్యంగా పసుపు రైతు ఏ విధంగా ఆందోళన గురవుతున్నా మనం గమనిస్తున్నాం. పత్తి రైతు ఏ విధంగా ఆందోళన గురవుతున్నా మనం గమనిస్తున్నాం. మరి కనీసం 10,000 రూపాయలు మరి ధర లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదని చెప్పిన భవిష్యత్ తరంలో ఇవ్వాలంటే కూడా అదే 4,000 5,000 పరిమితం కావడంతో వీళ్ళ పెట్టుబడి కూడా పొందలేక రైతు దిగాలు పడిపోతుందని చెప్పి అంటున్నారు. దాన్ని కేంద్రాన్ని వివరించలేక మన కేంద్రం నుండి పొందేటట్టు ఆర్థిక సహాయాన్ని కూడా పొందలేకపోతామని చెప్పి అంటున్నాం. ఇప్పుడే మా మిత్రులు పేర్కొన్నట్టు రైతు బంధు వీళ్ళ కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందని చెప్పి అంటున్నాం. మీరు ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అమలు చేసిన రైతు బంధు ఎన్నికల ప్రక్రియ ముగిసి మరి వాళ్ళ 6 మాసాల కాలం గడిచిపోయింది, 9 మాసాల కాలం గడుస్తుంది. ఇంతవరకు ఏదైతుందో రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడం కాదు, వీళ్ళ రబీ పంటకు సంబంధించి గతంలో 10 అక్టోబర్ మీరు రబీ రైతు బంధు అమలు చేసింది. గత రబీ ఏదైతుందో మీరు 10 అక్టోబర్ అమలు చేసింది. ఇది 9 నవంబర్ ఆరంభమైంది. ఇంతవరకు రబీకి సంబంధించిన రైతు బంధు పట్ల ప్రభుత్వం ఆలోచన ఏ విధమైన ఒక స్పష్టత లేదు అని చెప్పారు. ధాన్యం సేకరణకు సంబంధించి మరి గౌరవ మంత్రి గారు నిన్న మరి మాట్లాడుతున్న నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. దేశంలో ఎక్కడ లేని విధంగా మరి వరి ధాన్యాన్ని ఇక్కడ మేము సేకరిస్తామని చెప్పి అంటారు. అరే నాన్న, వరి ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్లు ప్రచార అస్త్రంగా ప్రచారం చేసుకోవాలని ప్రయత్నం చేయడము ఇంతకంటే దృష్టకరమైన మరి ఉదంతం ఏది ఉండని చెప్పని పేర్కొంటూ వీళ్ళ మనం యుద్ధం అనేది వీళ్ళ దేశ ఆర్థిక విధానాల వీళ్ళ దేశంలో ఏదైతుందో ఆర్థిక వ్యవస్థ పరిశ్రమ ఏర్పాటు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి ఉత్పత్తి వ్యయం తగ్గే విధంగా దిగుబడి పెరే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ యావత్తు ఐక్యతగా మరి ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టడం జరిగింది. మరి ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడం చేయడానికి మన జగిత్యాలతో పాటుగా కొరుట్ల, మెట్పెల్లి, ధర్మపురి, మల్యాల్, మెట్పెల్లి, మరి కత్లాపూర్, వేడిపెల్లి లాంటి ప్రాంతాల్లో తరలి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. ప్రజా వ్యతిరేక విధానాలు మంత్రులు దీనిలో మనం ఏ విధంగా మన వ్యవస్థ వెనక్కి ఇక్కడ ఎందుకు అన్న పట్టుకుంటారు